తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాదాపు 7 నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కేబినెట్ ఏర్పడలేదు. పార్లమెంట్ ఎన్నికలు కూడా పూర్తి కావడంతో సీఎం రేవంత్ ఇక కేబినెట్ విస్తరణ మీద దృష్టి సారించారు. మంత్రివర్గంలో చోటు దక్కని ముదిరాజ్ సామాజిక వర్గానికి పదవి ఇస్తామని రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో టీ కాంగ్రెస్లోని ముదిరాజ్ వర్గ నేతలు పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఈ పదవి దక్కేదెవరికి? వాచ్ ఇట్. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెప్పడంతో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేబినెట్ ను విస్తరించి పూర్తిగా పాలనపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో సీఎంతో కలుపుకొని 12 మంది మాత్రమే మంత్రులు ఉన్నారు. అసెంబ్లీలో ఉన్న సభ్యుల సంఖ్య ఆధారంగా మరో 6 గురికి అవకాశం ఉంది. తీసుకోవాల్సిన 6 గురిలో ఒకరికి ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఇవ్వనున్నట్లు పార్లమెంటు ఎన్నికల ప్రచారం సమయంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ముదిరాజు సామాజిక వర్గంకు కేబినెట్ లో బెర్త్ ఖరారు అయిపోయినట్లే అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ నుంచి మాత్రమే ముదిరాజు సామాజిక వర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వాకిటి శ్రీహరి ముదిరాజు ఒక్కరే గెలవడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. పైగా ముఖ్యమంత్రి జిల్లా కూడా కావడంతో వాకిటి శ్రీహరికి బెర్త్ కన్ఫామ్ అని ప్రచారం జరిగింది. అయితే కేబినెట్ విస్తరణపై కసరత్తు జరుగుతున్న సమయంలో కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. మంత్రి పదవి రేస్ లోకి మరో నేత వచ్చాడు. మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిన నీలం మధు పేరు కూడా మంత్రివర్గ రేస్ లో వినిపిస్తోంది. శ్రీహరి ముదిరాజు టీ కాంగ్రెస్ లో సీనియర్ నేత అయినప్పటికీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు కూడా కేబినెట్ లో ఉన్నారు. దీంతో శ్రీహరికి ఇదే అడ్డంకిగా మారిందని సమాచారం. ఇదిలా ఉంటే ముదిరాజు సామాజిక వర్గం మొత్తాన్ని ప్రభావితం చేసి ముందుకు నడిపే నేత కోసం రేవంత్ రెడ్డి వెతుకుతున్నారని సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ లో రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులను ఏకం చేసేంత సమర్థవంతమైన నేత లేరని, బీజేపీలో ఈటల రాజేందర్ లాంటి వారు ఉండటం ఆ పార్టీకి అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉందని రేవంత్ భావిస్తున్నారని టాక్ నడుస్తోంది. అందుకే కాంగ్రెస్ లో కూడా రాష్ట్రం మొత్తంగా ముదిరాజు కమ్యూనిటీకి నాయకత్వం వహించి ముందుకు నడిపే వారిని కేబినెట్ లోకి తీసుకోవాలని యోచిస్తున్నారని సమాచారం. మెదక్ ఎంపీగా పోటీ చేసిన నీలం మధు కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన నేత. మెదక్ జిల్లా నుంచి దామోదర రాజనరసింహ ఒక్కరే మంత్రిగా ఉన్నారు. దీంతో నీలం మధుకు మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీని చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారట. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నీలం మధుతో పాటుగా ఈ సామాజిక వర్గంలో సీనియర్ నాయకుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ లాంటి నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఒకరికి మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే ఇంత కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అందుకే కాంగ్రెస్ లో కొరతగా ఉన్న ముదిరాజు సామాజిక వర్గ నేతల్లో సమర్థుడికే మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి మంత్రి పదవి దక్కే ఆ అదృష్టవంతుడు ఎవరో తెలియాలంటే ఓ వారం ఆగాల్సిందే.